హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్కేమ్ కల్ డోట్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎవాపరేషన్ వర్సెస్ బాయిలింగ్ పాయింట్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుందాం. ఎవాపరేషన్ వర్సెస్ బాయిలింగ్ పాయింట్లో మనం మొదటిగా ఎవాపరేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎవాపరేషన్ ఎలా జరుగుతుంది, ఎవాపరేషన్ వల్ల కూలింగ్ ఎఫర్ట్ అనేది ఎలా వస్తుంది, ఇదంతా మనం చర్చించుకుందాం. మొదటిగా ఎవాపరేషన్ ఎలా జరుగుతుందంటే, ఒక బేకర్లో మన వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్ అనేది సర్ఫేస్ యొక్క హీట్ని అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు సర్ఫేస్ మాలిక్యూల్స్ అనేది హీట్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకున్నాయో, ప్రీవియస్ ఉన్న కైనెటిక్ ఎనర్జీ కన్నా ఇప్పుడు టెంపరేచర్ గెయిన్ అవ్వడం వల్ల మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది ఆ మాలిక్యూల్స్ మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని ఓవర్కమ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వీటిని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కన్నా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉండడం వల్ల అవి లిక్విడ్ ఫామ్ నుంచి గ్యాస్ ఫేజ్లోకి మనకి అట్మాస్ఫియర్లోకి అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి రిమైనింగ్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. అప్పుడు రిమైనింగ్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వడం వల్ల, అంటే కైనెటిక్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద టెంపరేచర్ కాబట్టి రిమైనింగ్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ తగ్గడం వల్ల సో టెంపరేచర్ కూడా తగ్గుతుంది. సో టెంపరేచర్ ఎప్పుడైతే తగ్గిందో మనకి కూలింగ్ ఎఫర్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్స్కి అనేది హై కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంది, లిక్విడ్ మాలిక్యూల్స్కి లోవర్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంది. ఎవాపరేషన్ అనేది కూలింగ్ ఎఫర్ట్ని ఎలా తీసుకొస్తుందో కైనెటిక్ థియరీ ద్వారా తెలుసుకుందాం. కైనెటిక్ థియరీ ఏమని చెప్తుందంటే, టెంపరేచర్ అనేది మాలిక్యూల్స్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీకి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అనేది చెప్తుంది. ఎవాపరేషన్ అప్పుడు హయ్యర్ ఎనర్జీ మాలిక్యూల్స్ అనేది టెంపరేచర్ గెయిన్ అయ్యి సర్ఫేస్ నుంచి ఎవాపరేట్ అవుతాయో, అప్పుడు రిమైనింగ్ మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ ఆర్ కైనెటిక్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అయ్యి అప్పుడు మనకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది తీసుకొని వస్తుంది. సో ఎవాపరేషన్ క్యాన్ బి టేక్స్ ప్లేస్ అట్ ఎనీ టెంపరేచర్. సో మనకి 100 degrees ఉండాల్సిన అవసరం లేదు, బిలో 100 degrees centigrade దగ్గర కూడా జరుగుతుంది. నౌ వీఆర్ సీయింగ్ ద డెఫినేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఇట్స్ ద టెంపరేచర్ అట్ విచ్ వేపర్ ప్రెజర్ ఈక్వల్స్ టు ద ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్ అబౌవ్ ద లిక్విడ్. సో వాళ్ళ బాయిలింగ్ పాయింట్ ఈజ్ ద టెంపరేచర్ అట్ విచ్ వేపర్ ప్రెజర్ ఈక్వల్స్ టు స్టాండర్డ్ ప్రెజర్, యాక్చువల్గా 101 kPa. సో మనం డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్, ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ అట్ ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ వద్ద అయినా సరే మనకి లిక్విడ్ నుంచి గ్యాస్ ఫేజ్కి మాలిక్యూల్స్ అనేవి వెళ్ళిపోతే దాన్ని మనం ఎవాపరేషన్ అంటాం. ఇప్పుడు హాట్ సన్నీ డేస్లో మనం చూస్తే ఓషన్ సర్ఫేస్ దగ్గర జరిగే ఫినోమెనన్ని మనం ఎవాపరేషన్ అని అంటాం. అదే మనం ఒక బౌల్ తీసుకున్నాం, ఆ బౌల్లో మనం వాటర్ పెట్టి హీట్ చేసినప్పుడు ఆ లిక్విడ్ అనేది 100 degrees centigradeకి ఎప్పుడైతే అటైన్ అయిందో, ఆ అటైన్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ అనేది ఫేస్ చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం బబుల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బాయిలింగ్లో బబుల్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే కిందనున్న మాలిక్యూల్ కూడా మనకి ఫేస్ చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అది ఎప్పుడైతే కింద నుంచి పైకి సర్ఫేస్కి ఎప్పుడైతే రీచ్ అయిందో అప్పుడు మనకు బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి. బాయిలింగ్లో బబుల్స్ మనం చూడగలం, ఎవాపరేషన్స్లో మనం బబుల్ చూడలేం. సో ఇట్ టేక్స్ ప్లేస్ అట్ ఎనీ టెంపరేచర్, ఇట్ టేక్స్ ప్లేస్ అట్ పర్టికులర్ పాయింట్, సో అట్ 100 degrees centigrade. సో ఇక్కడ మనకి ఎవాపరేషన్ కూలింగ్ ఎఫర్ట్ని తీసుకొని వస్తుంది కాబట్టి టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మన బాయిలింగ్ పాయింట్ అనేది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది, 100 degrees centigrade దగ్గర జరుగుతుంది. ఇక్కడ ఫేస్ చేంజ్ జరుగుతుంది. సో ఇది మనకి హీటింగ్ ఎఫర్ట్ని తీసుకొని వస్తుంది. ఎవాపరేషన్ అనేది మనకి సర్ఫేస్ ఏరియా పైన, హ్యూమిడిటీ పైన, టెంపరేచర్ పైన, విండ్ స్పీడ్ పైన డిపెండ్ అవుతుంది. అంటే మన సర్ఫేస్ ఏరియా పెరిగితే ఎవాపరేషన్ రేట్ పెరుగుతుంది. బాయిలింగ్ పాయింట్ అనేది డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద అనేది మనకి డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు వాటర్ బాయిలింగ్ పాయింట్ తీసుకుంటే 100 degrees centigrade, ఇథనాల్ బాయిలింగ్ పాయింట్ 78.9 degrees centigrade. సో డిపెండింగ్ అపాన్ ద సబ్స్టెన్స్ ద బాయిలింగ్ పాయింట్ వేరీస్. సో ఈ క్విక్ రీజన్ ఎవాపరేషన్ క్యాన్ టేక్స్ ప్లేస్ అట్ ఎనీ టెంపరేచర్. హియర్ వీ క్యాన్ సీ 25 degrees centigrade దగ్గర కూడా మనకి ఫేస్ మాలిక్యూల్స్ అనేది లిక్విడ్ ఫేస్ నుంచి గ్యాస్ ఫేస్కి వెళ్తుంది. బాయిలింగ్ పాయింట్లో 100 degrees centigrade దగ్గర ఎవ్రీ మాలిక్యూల్ మనకి అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి వేపర్ ప్రెజర్ అనేది ఎయిర్ ప్రెజర్కి ఈక్వల్గా ఉంటుంది, ఇక్కడ వేపర్ ప్రెజర్ అనేది ఎయిర్ ప్రెజర్ కన్నా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం బబుల్స్ అబ్జర్వ్ చేయొచ్చు, ఎవాపరేషన్స్లో మనం బబుల్స్ అనేది అబ్జర్వ్ చేయలేం. ఇట్స్ ఎ సర్ఫేస్ ఫినోమినమం, ఇట్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. థ్యాంక్ యూ.